Garuda Express, an international courier service. సరే నోడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటను ఇటీవల రిలీజ్ చేయడం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను జూన్ 23న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలనుకున్నారు. జూన్ 23న సౌత్లో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ లేకపోవడంతో డీజే భారీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. అయితే జూన్ 23న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ సినిమా రిలీజ్ కానుంది. ఈ మధ్య బాలీవుడ్ హీరోలు సౌత్పై ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. దీనికి తోడు ఈ మధ్య సల్మాన్ ఖాన్ వరుస విజయాలు సాధిస్తుండటంతో ట్యూబ్లైట్ కు సౌత్లో భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో డీజేపై ట్యూబ్లైట్ ఎఫెక్ట్ పడుతుందని డీజే టీమ్ తెగ టెన్షన్ పడుతున్నారట. డీజే చిత్రంలో బన్నీ బ్రాహ్మణ యువకుడుగా కనిపించనున్న విషయం తెలిసిందే. మరో క్యారెక్టర్లో కాంట్రాక్ట్ కిల్లర్గా కనిపించనున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం జూన్ 23న రిలీజ్ కానుంది. మరి డీజేపై ట్యూబ్లైట్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి.